అప్పుడు కూడా మళ్ళీ మీరు నా దగ్గరికి పంపించిన చెన్నారెడ్డి, ఐదుగురిని చీలం సిద్ధారెడ్డి, చొక్కారావు, కేవి కేశవరు, ఇంకా నర్సారెడ్డిని పంపించినారు. ఇప్పుడు బాగా అవకాశం ఉంది. మీరు తెలంగాణ ఉద్యమంలో మీరు పూనుకోండి, అన్ని విధాలుగా చెన్నారెడ్డి తోడ్పడతామన్నారంటే నేను చెన్నారెడ్డిని నమ్మను, మిమ్మల్ని నమ్మను. ఇది ఏక ఈ ఆంధ్ర ఉద్యమం అనేది ఏక వ్యక్తి వ్యతిరేకంగా ఉద్యమం అది. అది పివి నరసింహరావును ఊడపికాలని ఉంది. వారు నవంబరు డిసెంబర్ రెండు నెలల్లో వారి రాజీనామా పెట్టే పరిస్థితులు ఉన్నాయి అని నేను వారికి చెప్పిన, లేదే మేము ఆఖరి వరకు పోవటం అంటే చీలం సిద్ధారెడ్డి ఒక్కడు మాత్రం నాకు ఖమ్మం, నాది మాత్రం 1 పాయింట్ ప్రోగ్రామ్ మీరు అన్నది పివి నరసింహ తొలగించేది. అయితే నేనన్నా మీరు సత్యం వాళ్ళు అన్నారు కాదంటే కాదన్నప్పుడు మీరు రాజీనామా మీ ఉద్యమంలో మీరు దిగండి. తెలంగాణ ఉద్యమంలో ఈ పివి నరసింహరావు సంగతి తెలిసిన తర్వాత మీ కంటిన్యూ అయినట్టుంటే నేను అప్పుడు రంగులకు దిగుతానని చెప్పిన వారికి. కానీ యథార్థంగా చెప్పినట్టు జరిగింది. పివి నరసింహరావు రాజీనామా పెట్టేవారికి వచ్చింది. వెంగళరావు కమ్మ వాళ్ళందరూ తోడ్పడి ప్రయారిటీ ఇచ్చినటువంటి వాళ్ళు. ఇంకా చాలా కథలు చాలా ఉన్నాయి వాటి ఎందుక, కానీ నేను షార్ట్గా చెప్తున్నాను. వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిస్థితులు తెలంగాణ పరిస్థితులు ఇంకా మారినాయి. తెలంగాణకు నష్టం కలిగే పద్ధతిగా కూడా నిర్ణయాలు మళ్ళీ అమలు పెట్టుకున్నదా లేదు. తుదకు రెండు తెలంగాణ సంస్థలు మాత్రం అదే ఇంటికాడ పనిచేస్తుండేటివి. 2002లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర నిర్మాణం కొరకు టీఆర్ఎస్ను స్టార్ట్ చేసినారు. నా ఇంటిలోనే జలదృశ్యంలో 1 ఏప్రిల్ 2 దాని తర్వాత చంద్రబాబు నాయుడు ఇంకా ఎక్కువ కోపం మండింది. అది ఎంతవరకు మండిందంటే అది హెలికాప్టర్స్ ఇంకా రావటం పోవటం జలదృశ్యంలో చంద్రశేఖరరావు అయ్యి అది ఇంకా ఎక్కువ మంట చేసింది. ఆఖరు నేను లేనప్పుడు నిపంతో తెలంగాణ రాష్ట్ర నిర్మాణం ఆఫీసు కూడా నా ఇంట్లోనే ఉన్నందున నేను 50 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఇల్లు జాగ కలెక్టరు నిర్ణయం ప్రకారంగా రిజిస్ట్రేషన్ కోర్ట్ పర్మిషన్తో తీసుకున్నటువంటి భూమి మున్సిపల్ పర్మిషన్తో కట్టడం గవర్నమెంట్ కట్టడం కోర్టు పర్మిషన్తో ఇల్లు కట్టడం జరిగినటువంటి హైకోర్టు ఎన్క్రోచ్మెంట్ కాదని డిసిషన్ ఇచ్చినటువంటిది మేనోవర్ చేసి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని ల్యాండ్ గ్రాబింగ్ కింద నా పైన నేరం పెట్టి పోలీసుని పంపించి నేను లేనప్పుడు ఢిల్లీలో ఉన్నప్పుడు నా భార్య నుంచి తొలగించి బిడ్డ దగ్గర పంపించి ఈ అంబులెన్స్లో టీడీపీ మన తెలంగాణ టీఆర్ఎస్ ఆఫీసును నా ఇన్మేషన్ అందరినీ కూడా బయట పంపించి భేదకాలు చేసినప్పుడు ఆల్ పార్టీ వాళ్ళు వెళ్ళి చెప్పినారు ఇది అన్యాయం, వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ అయితే నువ్వు డబ్బు తీసుకొని చెల్లించండి, కానీ అది అన్ని నిర్ణయాలైన దాని వ్యతిరేకంగా మీరు ఏదో ఒక నిబంధన పెట్టి తీసిన సరైన సంగతి కాదు అని రాజశేఖర రెడ్డితో పాటు పోయి చెప్పిన వాళ్ళు పార్టీ అని వినిపించుకోకుండా ఆ ఇల్లును ధ్వంసం చేసి కూలగొట్టి లేకుండా చేయడం జరిగింది. అదే చెన్నారెడ్డి గారు నేను చెప్పటం సమంజసం కాదు, కానీ యథార్థం ఏమిటంటే చెన్నారెడ్డి మోసం చేసిన దానికో ఏమిటో గవర్నర్ అయినాడు, ముఖ్యమంత్రి అయినాడు, తర్వాత వారు ఇందిరా పార్కులో ఒక భాగం విడతీసి వారి గ్రేవ్ యార్డ్ కట్టినారు, తెలుసు కదా మీకు డిఫరెన్స్ ఏమిటంటే. కావున ఇప్పుడు కూడా తర్వాత చంద్రశేఖరరావు పైన బలం వచ్చినప్పుడు నేను చెప్పిన, చంద్రశేఖరరావు ఇప్పుడు ప్రజలు నేను నమ్ముతున్నారు సంతోషం, కానీ ఇంతకు పూర్వం జరిగింది మోసం భూస్వాములు వలన నువ్వు కూడా పెద్ద భూస్వామి, పేపర్ వచ్చింది న్యూస్ పేపర్ వచ్చింది నేను ఇచ్చింది. కావున సమిష్టి నాయకత్వం డెవలప్ చేయి, తెలంగాణకు నష్టం కాకుండా అని వారు డిమాండ్ చేసిన, కానీ అది జరగలేదు. మొత్తానికి
ధైర్యశాసనంతో చంద్రశేఖర్ రావు చేస్తున్నాడు. కొన్ని లోపాలు పొరపాటు జరుగుతూ ఉన్నా కానీ దురోతనం ఉంది. ప్రజలపైన వారికి ఆర్గనైజేషన్ డెవలప్ చేయాలని కాదు, హెంచ్మెన్ మాత్రమే దగ్గర పెట్టుకోవాలని వైఖరిలో పోతున్నాడు. నాతో ఒకసారి ఫారెన్ వాళ్ళని అడిగినారు, నేను మరి ఇటీవల మళ్ళీ డెవలప్ చేసినప్పుడు నేనన్నా వారు నమ్మతగిన పద్ధతిగా లేదు కదనని, అందరినీ ఎంత పట్టుకునే ప్రయత్నం లేదు కదంటే మరి ఏం చేయాలి వారికి? ఉద్యోగం లేకపోతే అతనే పడకూడతారు, అతనే మళ్ళీ లేపుతారు, అతనే వేరే వాళ్ళు లేదు కదా అని అన్నారు. దీస్ ఆర్ ది వర్డ్స్ యూజ్డ్ బై ది ఫారినర్స్. నాతో మాట్లాడినట్టు సరే ఏదైనా కానివ్వండి, వారు చేసినటువంటి కార్యక్రమాలలో పాజిటివ్ పాయింట్స్ ఏమున్నాయో చాలా మెచ్చుకోదగినటువంటి తెలంగాణ సాధన కొరకు వారికి సద్భావం ఉన్నది ఉంది కానీ దురతనం తగినట్టుంటి ఇంకా బ్రహ్మాండమైన నాయకత్వం వారిది ఉంటుంది. సామాన్య ప్రజలు అన్ని రకాల రంగాలు ఉన్నవారు ఉన్నారు కానీ వారు ఏదో నిమిత్తంతో నరేంద్రని దగ్గర తీసుకొని ఏకం చేసి ఒక నిమిత్తంతో వారిని తొలగించడం జరిగింది. మాదిగా కృష్ణను కూడా దగ్గర తీసుకొని వారిని మాట మాట్లాడుకుంటా పవర్ఫుల్ లీడర్షిప్ అని చెప్పి వారిని దూరం చేయడం జరిగింది. వరంగల్లో మాట్లాడలేదు. ఇవన్నీ ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు కదా బాపూజీ, నేను కూడా ప్రయత్నిస్తాను. దేవేంద్ర గౌడ్ బయటకు వచ్చినప్పుడు ప్రశంస చేసి నేను మాట్లాడినా. విజయరామారావు వాళ్ళ నాయకుడు ఉండే కదా అసెంబ్లీలో, విజయరామారావు చంద్రశేఖర్ రావు, నేనన్నా ఈ పెద్దిరెడ్డినాథరు వచ్చినప్పుడు నేను చెప్పిన ఇది మంచి అవకాశం, చంద్రశేఖర్ రావు వీళ్ళందరూ కలుసుకున్నటువంటి పెద్ద శక్తి నిర్మాణం అయింది అంటే అవును కరెక్ట్ అని అన్నాడు. కానీ చంద్రశేఖర్ రావు దాన్ని ఒప్పుకోలేదు. జయశంకర్ నాయుడు వచ్చి కలుస్తాను టైం ఫిక్స్ చేసిన విద్యాసాగర్ జయశంకర్ ఇంజనీర్ వాళ్ళ కలుస్తామని టైం ఫిక్స్ చేసిన విషయం అతను తెలిసిందేమో కారు ఇచ్చి జయశంకర్ని పిలుచుకున్నారు తన దగ్గర. ఇరానీ కూడా చేసినాడు. నేను పర్సనల్గా ట్రై చేసి ఒక జాబ్ రాసిన, మీకు తీరిక లేకపోతే మీరు ఎవరి వాళ్ళని పంపించండి, అందరిని ఏకం చేస్తాను. ఏకం చేస్తామంటే అది దాన్ని రెస్పాన్స్ ఇవ్వలేదు. తుదకు ఎన్నికలు వచ్చినప్పుడు 2000 చంద్రబాబు నాయుడు జాయిన్ చేసినారు. ఇవి అందరి వేరే ఎలిమెంట్ అండి బదులు కావున కొన్ని తప్పులు చేసిన జరిగింది. కానీ యథార్థం ఏంటంటే తెలంగాణ ఆశ నిర్మాణం చేసే పద్ధతిగా వాతావరణం తయారు చేసే దాంట్లో క్రెడిట్ గోస్ టు చంద్రశేఖరరావు, నో డౌట్ ఎట్ ఆల్. ఆ అభిమానం నాకుంది, నాకు వ్యక్తిగతంగా వారి విషయంలో ఏం లేదు. మంచి ఉంది, వారే భయపడతారు. మనం జేబోలు తెలంగాణ అనే ఫిల్మ్ తయారైంది, దాంట్లో నన్ను పిలుచుకొని శంకర్ స్వయంగా కాంట్రాక్ట్ పిలుచుకున్నాడు. మళ్ళీ డబ్బింగ్ చేసే సమయంలో మళ్ళీ తమ్ముని పంపించి పిలుచుకున్నాడు. ఒక 5 నిమిషాల పాత్ర నాది ఉంది కానీ దాన్ని ఫిల్మ్లో ప్రచారంలో నా పేరు థ్యాంక్స్ అని పెట్టుకున్నాడు కానీ ఫిల్మ్లో కట్ చేసినాడు. చంద్రశేఖరరావు చెప్పినందునే అది కట్ అయినది యథార్థం, ఎందుకంటే అతను ఫైనాన్స్ చేసిన సంగతి తెలిసింది. ఈ విధంగా అసూయత భయము అనే మాట ఏదో అది ఉంచుకోరాదు. తర్వాత అన్నీ వాగ్దానాలు హామీలు ఇస్తున్నాడు తెలంగాణ వస్తే, ఆయన అనవసరమైన విషయం. అధికారం వారి చేతిలో వచ్చినప్పుడు కదా కింగ్ మేకర్, ముఖ్యమంత్రి చేస్తాను, దళితులు లేకపోతే ముస్లింకు నేను సీట్లు ఇస్తాను, నేను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇస్తాను, వాళ్ళకి ఉద్ధరిస్తానని సంగతి చెప్పటం ఇది సరైన సంగతి. అంటే ఎన్నికల్లో తెలంగాణ వచ్చిన తర్వాత నీకు మెజారిటీ వస్తే నీ గవర్నమెంట్ ఫార్మ్ అయితేనే తెలంగాణ రావాలన్న, లేక తెలంగాణ ఇప్పుడు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో రావాలి కదా. కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు ఎంపీగా ఉండి మంత్రిగా ఉండి అందరిలో 24 పార్టీస్ హ్యావ్ రిటర్న్ టు సపోర్ట్ తెలంగాణ కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర ఫార్మేషన్ రైటింగ్లో ఇచ్చినారు. పన్నం ముఖర్జీ లెటర్ 17 ఫిబ్రవరికి రాసిన లెటర్లో మినిమం కామన్ ప్రోగ్రామ్ ఉండే కదా వీరి చంద్రశేఖరరావు వలన జరిగింది కదా. అక్కడ తప్పిండు మళ్ళీ, అక్కడ చంద్రశేఖరరావు అక్కడ మినిమం ప్రోగ్రాంలు రాసిన తర్వాత రాష్ట్రపతి చెప్పిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ చెప్పిన తర్వాత దాని ఇంప్లిమెంటేషన్ విషయంలో ఒత్తిడి పెట్టే మార్గం వదిలిపెట్టి ఇక్కడ రాజశేఖర రెడ్డి మిస్టి ప్లే చేసి ముఖ్యమంత్రి 10 మందిని విడతీసినాడు కదా. 10 మందిని విడతీసి టీఆర్ఎస్ నుండి
సపోర్టర్గా తన సపోర్టర్గా చేసి జ్ఞానేశ్వర్కు లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికలు జ్ఞానేశ్వర్కు ఇండిపెండెంట్ వారు సపోర్ట్ చేసినాడు. మీకు చరిత్ర తెలుసు కదా. అప్పుడు ఎందుకు కోరుకున్నాడు అతను, నా మనుషులు నా పార్టీ వాళ్ళను మీరు తొలగించి అక్కడ వేరే పెట్టినారంటే కుంభకు వారితో వారితో అయినట్టు. వారు కూడా 49లో సోనియా గాంధీ కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వాలి మాట కాపాడుకోవాలని మాట వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి మీరు ఇవ్వండి తెలంగాణ, లేకుంటే నేను మీరు ఇచ్చినట్టుంటే తెలంగాణ నేను వెళ్ళి రాజీనామా పెట్టి బెంగళూరు పోయి కూర్చుంటా అన్నాడు. బెంగళూరు ఒక ప్రాపర్టీ ఉంది కదా, ఓపెన్ సీక్రెట్ ఇవి యథార్థాలు కూడా కొన్ని ఉన్నాయి. అప్పుడు ఎందుకు ఊరుకున్నాడు తను? అప్పుడు ఊరుకొని మళ్ళీ కాంగ్రెస్తో కాదని మళ్ళీ వేరే పార్టీతో పెట్టుకున్నాడు. వేరే పార్టీతో పెట్టుకుంటే నీకు ఎన్ని వచ్చినా కానీ ఎన్ని సీట్లు వస్తాయి? తెలంగాణ గవర్నమెంట్ పైన ప్రెషర్ చేసేది యాజ్ ఎ మినిస్టర్, ఇప్పుడు తర్వాత ఉపాసన చేసిన సంగతి అది. యాజ్ ఎ మినిస్టరే రాజీనామా పెట్టకుండా మళ్ళీ ఎన్నికలు పెట్టుకొని ఓట్లు సాధించడం, అప్పుడు స్ట్రాటజీ తప్పు అక్కడ పోయింది. ఓట్లు నోట్లు సీట్లు వెనుకబడ్డారు. చంద్రశేఖరరావు పెద్ద పొరపాటు ఏమిటంటే ఓట్లు సీట్లు నోట్ల వెనుకబడ్డారు. దాని ద్వారా రావు ప్రజా ఉద్యమం ద్వారా వస్తుందనే సంగతి, అది కాకుండా కమిట్మెంట్స్ వచ్చినాయి, ఎలయన్స్ వలన వచ్చినాయి. ఎన్నికలలో మాట ఇచ్చిన వాళ్ళు కాపాడుకుంటలేరు. మెజారిటీ 49 పొలిటికల్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలు రాసినాడు 2009 ఎన్నికల్లో కమిట్మెంట్. ఈ ప్రజాస్వామ్యంలో ఇంకేం కావాలి? మెజారిటీ పార్లమెంట్ మెంబర్స్, మెజారిటీ పొలిటికల్ పార్టీస్, మళ్ళీ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ వాళ్ళు హామీ ఇచ్చినారు 7 డిసెంబర్ నాడు. దాన్ని అనుసరించి 8 డిసెంబర్ నాడు కోర్ కమిటీ ఆ అన్నది 9 డిసెంబర్ నాడే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేసింది, అనౌన్స్ చేసినాడు చిదంబరం హోమ్ మినిస్టర్. ఇవన్నీ ఫాలో అయి ఉన్నప్పుడు మళ్ళీ ఎన్నికల మాట వేరే మాట ఎందుకు? అందరి నీకం చేయాలని చక్కట అవసరం ఉండేది. కాంగ్రెస్ వాళ్ళు కూడా సిన్సియర్గా ఉన్నాడు. గవర్నమెంట్ తన చిన్న ఒక అధికారం కొరకే నువ్వు నీ బంధువులు ప్రీతిని దగ్గర పెట్టుకుంటున్నావు. వేరే వాళ్ళు పార్టీ వాళ్ళు కూడా తన లాభం తన పార్టీ ఇంట్రెస్ట్ చూసుకుంటారు కదా, దాన్ని దృష్టిలో పెట్టుకుంటే లేడు అతను. దానివల్ల జరుగుతున్న ఇబ్బందులు ఇప్పుడు ఏమైనా జాయింట్ యాక్షన్ కమిటీ మొదలు ఒప్పుకున్నారు. నువ్వు హెంచ్ మ్యాన్ తీసుకొచ్చి ప్రొఫెసర్ అతను కోదండరామ్ని మీరు ఒక లెక్చరర్ ఒక అందరు పొలిటికల్ పార్టీస్ పైన చైర్మన్గా వారిని చేసే సంగతి ఉంటే అది జానారెడ్డి గారు బంధుత్వం అట వాళ్ళిద్దరు ఒప్పుకున్నారు. ఒక్కసారి వారిని చైర్మన్గా అన్నారు, వేరే వాళ్ళందరినీ కన్సల్ట్ చేయబడినాయి. తర్వాత పొలిటికల్ ఇష్యూ నాన్ పొలిటికల్ సైడ్లో పెట్టుకుంటే ఇబ్బంది కాకపోయేది. ఎందుకు పొలిటికల్ పార్టీస్కి ఇబ్బందులు ఉన్నాయి కదా, దే కంటిన్యూ కుడ్ నాట్ కంటిన్యూ. కానీ ఉద్యమ స్వరూపం చంద్రశేఖరరావు పైన నమ్మిక ప్రజలకు తక్కువ ఉన్నా ఉద్యమం పైన విశ్వాసం ఉన్నందున తెలంగాణ ప్రజల ఉద్యమం అన్ని వర్గాల వాళ్ళు విద్యార్థులు కుల సంఘాలు వృత్తి సంఘాలు అందరూ ఇన్వాల్వ్ అయినారు. నాట్ బికాస్ దే హ్యావ్ ఫెయిత్ ఇన్ చంద్రశేఖరరావు, బట్ బికాస్ చంద్రశేఖరరావు హ్యాస్ ఎ కెపాసిటీ టు క్రియేట్ ఎమోషన్స్. ఆ కెపాసిటీ ఉంది, మాట్లాడే సంగతి ఉంది, కొంత డబ్బు శక్తి ఉంది. ఆ డబ్బు శక్తి వల్లనే మీరు మాతో కలిసి రాకున్నా కానీ మీరైతే జాయింట్ కాండి అనే పద్ధతిగా లారీలు ఇవ్వటం, డబ్బు ఇవ్వటం, వెహికల్స్ ఇవ్వటం, తోడుపడటం జరుగుతూ ఉంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది ఇన్ ద బెస్ట్ ఇంటరెస్ట్ ఆఫ్ తెలంగాణ మూమెంట్ ఇస్ నెససరీ. ఇది అందరూ కూడా వేగం కావాలంటారు. తన అధ్యక్షులో మధ్యాహ్నం గద్దార్ గారు వారాచరణ చెప్పారు, మళ్ళీ కమిటీ అధ్యక్షులు పెట్టుకున్నవి మీరు మన దిలీప్ కుమార్ కూడా వాళ్ళ అధ్యక్షులు కమిటీ పెట్టుకున్నారు. మీరు కమిటీలు వాళ్ళు కొత్త పెట్టకుండా వాళ్ళందరినీ ఏకం చేయండి. యు క్రియేట్ ఎ ఫెడరేషన్ ఆఫ్ ది జాయింట్ యాక్షన్ కమిటీ, కుల సంఘాలు ఉన్నాయి, వృత్తి సంఘాలు ఉన్నాయి, అవన్నీ. లెట్ ది లీడ్ బి గివన్ బై ఏ యునైటెడ్ ఫ్రంట్ నాన్ పొలిటికల్ పార్టీ వాళ్ళకు అనేక ఇబ్బందులు ఉంటాయి జాయిన్ అంటే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఓపెన్గా తెలంగాణ సంగతి అన్నీ నిండి సిచ్యువేషన్ మారుతుంది.
బట్ ఈజ్ నాట్ కమింగ్ అవుట్ ఓపెన్లీ. రెండు దిక్కుల మాట మాట్లాడితే సంగతుంది. రహస్యం ఏమిటంటే, తెలంగాణ విడిపోయే పరిస్థితి జరిగినప్పుడు ఆంధ్ర ఒక్కటే రెండా స్టేట్లు. ఏదైనా కానీ ఆంధ్ర స్టేట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలని కాంగ్రెస్ కోరిక, తెలుగుదేశం ప్రభుత్వం రావాలని చంద్రబాబు కోరిక. చిరంజీవి అయితే ఇప్పుడు సమస్య లేదనుకోండి, అప్పుడు కూడా లేకుండే. వ్యవనస్టు రీడ్ ఆన్ వాట్ ఈ రిటర్న్ ఆన్ ది వాల్. ఇది పొలిటికల్ ఇంటరెస్ట్ పార్టీ అన్నప్పుడు 25 సభ్యులు పార్లమెంట్ మెంబర్లు ఆంధ్ర వాళ్ళు ఏకమైనట్టుంటే కాంగ్రెస్ తెలుగుదేశం వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కి ప్రమాదం. అది మెజారిటీ ఎక్కువ పెద్ద లేదు. ఇట్స్ ద రిస్క్ ఆఫ్ ఇట్స్ ఓన్ ఎగ్జిస్టెన్స్. నోబడీ విల్ యాక్ట్ అగేన్స్ట్ హింసెల్ఫ్. ఇట్స్ ద లాస్ ఆఫ్ కావున ఇది యథార్థాలు కనుక్కునేది. అందుకే చిరంజీవి వచ్చిన తర్వాత హౌ టు క్రియేట్ ఎ సైకాలజీ ఫర్దర్ ఫేవరబుల్ చంద్రశేఖర్. అందుకే కేశవరావు వారు కూడా జాయిన్ అయింది. జాయిన్ కాదు, ఏ విధంగా తోడుపడతావు చెప్పాను అన్నాను. నువ్వు మొదలు డిక్లేర్ చేసి తెలంగాణ తర్వాత నేను జాయిన్ అయ్యే మాట మాట్లాడతానని లోపల వీరి వాదన, చంద్రశేఖర వాదన. కావున ట్రెండ్ ఎట్టుపోతుంది. తెలంగాణ అంతవరకైతే గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫార్మ్ అయ్యే పరిస్థితి ఉంది. ఐజీటీస్ ఇప్పుడు వచ్చినట్టుండి లేదు. మళ్ళీ మొన్న అన్నాడు అతను, 10 ఏళ్ళ వరకైనా కానీ నేను సాగిస్తాను ఉద్యమం అన్నాడు చంద్రశేఖర రావు. లూజ్ టాక్ అంటే దానివలన నీకు తెలంగాణ రావాలనే కోరిక కాదు, వస్తే నీ నాయకత్వంలో రావాలనే కోరిక ఉందా? ఎనీ గవర్నమెంట్, ఎనీ పొలిటికల్ పార్టీ వుడ్ లైక్ టు టేక్. అది ఇప్పుడు బీజేపీ వాళ్ళు చాలా వాదిస్తున్నారు. అది బీజేపీ అధికారం ఉన్నప్పుడు చంద్ర ఛత్తీస్గఢ్ మొదలు స్టేట్స్ ఫార్మ్ చేసినప్పుడు ఎందుకు చేయలేదు? చంద్రబాబు నాయుడు ఓడిపడ్డారు ఎన్డీఏ గవర్నమెంట్కు. చంద్రబాబు సాయం లేని గవర్నమెంట్ ఉండకపోయేది, ఫ్యాక్ట్ కదా. కావున ఇప్పుడు ఓకలు ఎందుకున్నారు? ఎందుకు ఇప్పుడు ఫ్రీ ఉన్నారు, వీరి పైన బాధ. కానీ ఇప్పుడు వీరు అడ్డుపడుతున్నారు ఇండైరెక్ట్గా. ఎందుకంటే కాంగ్రెస్ వల్ల వీడిపోవడం జరిగింది, నష్టం కలిగిందని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంకొక పాట పాడుతున్నాడు. అన్సర్టన్ సిచ్యువేషన్స్లో యాక్ట్ చేయటం అనే దాంట్లో కూడా కొంత డిఫికల్టీ ఉంటుంది, దీన్ని గ్రహించే అవసరం. కానీ సమూహం తెలంగాణ కొంత మోసం రకమైన సంగతి జరిగిన అన్వాంటెడ్ రికమెండేషన్ రహస్యమని ఇచ్చిన శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ఇచ్చే సంగతి ఉన్నా, ద ఫ్యాక్ట్ ఈజ్ దట్ ద తెలంగాణ ఫార్మేషన్ కెన్ నాట్ బి అవాయిడెడ్ ఫర్ లాంగ్. నేను కూడా రాసినాను, సోనియా గాంధీకి రాసినాను, కాపీలు చిదంబరం పంపినాను, మళ్ళీ పర్ణ ముఖర్జీ పంపిన, పర్ణ ముఖర్జీ పర్సనల్ ఆఫీస్ సెక్రటరీ నుంచి నాకు ఎక్నాలజ్మెంట్ కూడా వచ్చింది. నేను చెప్పిన, యూ డోంట్ కీప్ తెలంగాణ ఫార్మేషన్ ఇష్యూ అండర్ సస్పెన్స్. ఎట్ ది ఎర్లీస్ట్ పాసిబుల్ యూ డిక్లేర్ దట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ ఫాలో ఇట్స్ డెసిషన్, ఇంప్లిమెంట్ ఇట్ డెసిషన్ ఆఫ్ 9th December. దెన్ యూ టేక్ డీల్ విత్ ది మ్యాటర్స్ ఆఫ్ కామన్ ఇంట్రెస్ట్. హౌ టు సేఫ్ గార్డ్ ద కామన్ ఇంట్రెస్ట్? ఉద్యోగులది ఉంది, నీళ్ళ పాత్రలు ఉంది, కామన్ ఇంట్రెస్ట్ ఉన్నాయి కదా ఆంధ్ర తెలంగాణ. వాటి విషయంలో కమిషన్ కమిటీ చేయడం, ఇండిపెండెంట్ ఫార్మ్ చేయడం, తర్వాత సెటిలర్స్ జెన్యున్ ఇంట్రెస్ట్, సెటిలర్స్ ఇక్కడ ఉన్నారు వాళ్ళ జెన్యున్ ఇంట్రెస్ట్ కొరకు అన్నట్టు అనే సంగతి అంటే అట్ ది మోస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ తన సెకండ్ క్యాపిటల్గా మాట ఇచ్చింది మొదలై ఒక రాష్ట్రపతి నిర్ణయం ఉంది కదా. అదర్ ఆఫీసెస్ ఈవన్ ఇక్కడ హైదరాబాద్లో డెవలప్ చేయడానికి మీరు ఇచ్చిస్తే ఆంధ్ర సెటిలర్స్కు ఇంట్రెస్ట్గా కొంతవరకు కాపాడటం జరుగుతుంది. అంతేకాదు 15 ఇయర్స్ 16 ఇయర్స్ వాళ్ళు ఇక్కడనే పుట్టిన వాళ్ళు ఉన్నారు, దే విల్ ఆల్సో హ్యావ్ ఈక్వల్ రైట్స్. ఎట్లయినా ఈక్వల్ రైట్స్ ఉంటాయి కదా. తెలంగాణలో వాళ్ళు ఉన్నవాళ్ళది సెటిలర్స్, ఇప్పుడు సెటిలర్స్ ఎప్పటికీ ఉండరు కదా. ఆ విధంగా ఏదో కొన్ని అడ్జస్ట్మెంట్ చేసే సంగతి విషయంలో మీరు తర్వాత వర్కౌట్ చేయండి, బట్ ఫస్ట్ యూ డిక్లేర్
remove the confusion or suspense whether Telangana will be formed or not. Telangana will be formed and the final decision will announce it. And that is the, now వాళ్ళు వాళ్ళు ఇప్పుడు అంతవరకు వస్తుంది చెప్పారు. ఇక్కడ కూడా నేను గవర్నర్ గవర్నర్ పంపడం చాలా తప్పు. సెంట్రల్ గవర్నమెంట్ షుడ్ ఇమీడియట్లీ విత్డ్రా హిస్ గవర్నర్ వెన్ ఈజ్ ఏ కాంట్రవర్షియల్ పర్సన్ అని. అది కాకుండా ఒక చోట ఆఫీసర్ ఉద్యోగం ఉన్న వారిని గవర్నర్ తీసి పంపడం అదే ప్రాంతానికి, ఇది దిస్ ఇస్ నాట్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఇన్ ది డెమోక్రసీ ఆల్సో. అది కాకుండా